हाय फ्रेंड्स, गुड ईवनिंग, वेलकम बैक टू अवर चैनल। सो ई रोज व्लॉग వచ్చేసండి yesterday ది ఇంకా నేను yesterday व्लाग पोस्ट ఏం చేయలేదు ఫ్రెండ్స్, కొంచెం వర్క్ ఉంటే ఇంకా చేయలేదండి, టైం కుదరలేదు। सो అందుకని ఈ రోజు మళ్ళీ yesterday व्लाग ఈ రోజే పెట్టేస్తున్నాను। सो ఈ విధంగా నేను మార్నింగ్ లేవగానే ఇంకా రెగ్యులర్ గా నండి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది, పాలు తాగించడం, బాబుని ఫ్రెష్ అప్ చేయడం అన్ని రెగ్యులర్ టైం అండి। ఈ బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన వర్క్స్ ఏంటో మీతో రొటీన్ ఎలా ఉందో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్। సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 10:30 అలా వస్తుందండి। ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను, ట్యూస్డే కదా, ఇంకా ఫ్రెష్ అప్ అంటే హెడ్ బాత్ చేసేసి పూజ చేసుకుంటే అయిపోతుంది కదా అని। సో ఇక్కడి నుంచి మీకు బ్లాగ్ స్టార్ట్ చేశానండి। సో నేను హెయిర్ కి నా స్కిన్ కి నేను ఎలా కేర్ తీసుకుంటానో మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్। సో ఏం లేదండి, జస్ట్ హెయిర్ కి మాత్రం హెడ్ బాత్ చేయగానే లివాన్ సిరం యూస్ చేస్తాను, హెయిర్ కి అంతే అండి, మామూలు షాంపూనే వాడతాను, కండిషనర్ వచ్చేసి ఇంకా టీ ట్రీ ఇది వాడతాను మా అమ్మ ఎత్తు వాళ్ళది। సో నెక్స్ట్ స్కిన్ కి వచ్చేసి, సో ఫేస్ కూడా నేను పెద్దగా ఏం క్రీమ్ వాడనండి, ఎప్పుడు ఫ్రెష్ అయినా కొంచెం రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటాను, ఇంకా స్టిక్కర్ పెట్టేసుకుంటానండి। ఊరికి రెడీ అవ్వడం నాకు నచ్చదండి, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదైనా అకేషన్ ఉంటే తప్ప నేను రెడీ అవ్వను। సో నాకైతే ఇలా ఇష్టమండి, సింపుల్గా ఉండడమే ఇష్టము, జస్ట్ రోజ్ వాటర్ అయితే కంపల్సరీ స్ప్రే చేసుకుంటాను ఫ్రెండ్స్। ఇంకా చెప్పాలంటే నేను ఫేస్ కూడా పెద్దగా ప్రొడక్ట్స్ ఏం వాడనండి, సో ఏదన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే తప్ప నేను రెడీ కూడా అవ్వను, ఎలా ఉంటానో అలానే ఉంటాను, సింపుల్గా మేకప్ అయితే ఇంతవరకు నేను వేసుకోలేదు, వేసుకుని కూడా అండి మ్యాక్సిమం నాకు మేకప్ వేసుకోవడం కూడా రాదు ఫ్రెండ్స్, ఫ్రాంక్గా చెప్పాలంటే। సో ఇలా సింపుల్గా ఉండేసాను, ఎప్పుడైనా మా ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే ఓకే పర్లేదు మన నార్మల్గానే రెడీ అవుతానండి। సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఫ్రెష్ అయిపోయిన తర్వాతకి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కడిగేసుకుంటున్నాను। సో ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను దొండకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను, ఈ కాంబినేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి పప్పు। సో ఈ విధంగా నేను ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే పప్పు నానబెట్టుకున్నాను, ఇది వచ్చేసి కందిపప్పు అండి, సో మనకు చక్కగా నానిపోతుంది హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే। సో ఈ విధంగా పప్పు మొత్తాన్ని ఒకసారి ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి। నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి నేను ఒక 2 or 3 పచ్చిమిర్చి అలాగే పండు టమాటో ఒక 3 తీసేసుకున్నాను, దొండకాయలు ఒక కొంచెం, మనం పప్పు ఎంత నానబెట్టుకుంటామో అంత బట్టి తీసుకోవాలి, నేను వచ్చేసి ఒక టీ గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను, దానికి ఒక దొండకాయలు వచ్చేసి ఒక 1/4 kg అలా తీసేసుకున్నానండి। సో ఇవన్నీ నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోండి, మరీ చిన్నగా కట్ చేసుకున్నా కుక్కర్లో వేస్తున్నాం కదా మెత్తగా అయిపోతాయి, ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం పప్పులో వేసుకోవాలండి, బాగుంటుందండి దీని కాంబినేషను। సో అలాగే నేను వచ్చేసి ఒక 3 or 4 పచ్చిమిర్చి తీసేసుకొని వేసుకున్నాను, అలాగే మీడియం సైజ్ ఒక 3 టమాటా పండువి తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నానండి, 3 మీడియం సైజ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మొత్తం అంటే పెద్ద కట్ చేసుకున్న కుక్కర్లోనే కదండి ఈజీగా కుక్ అయిపోతాయి, ఇలా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను, ఇంతేనండి, చాలా సింపుల్, త్వరగా అయిపోతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఒకసారి ఇలా కలిపేసుకొని చూడండి, మొత్తం ఇలా వేసేసుకున్నాను. సో ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాతకి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు అండి, బట్ నేను ఇలా ఏం వేయను, పచ్చిమిర్చి వేసి కుక్ చేస్తాను, నెక్స్ట్ పప్పు పెట్టేసుకున్నప్పుడు అప్పుడు కారం వేస్తాను, ఎలా వేసుకున్నా పర్లేదండి, ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు కుక్కర్ది రబ్బర్ ఉంటుంది కదండి, ఈ రబ్బర్ మీకు లూజ్ అయిపోయింది అనుకోండి మనం కొత్తది కొనాల్సిన అవసరం ఏం లేదండి, ఒక 2 or 3 hours ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్, అప్పుడు టైట్ అయిపోతుంది, యూజ్ చేసుకోవచ్చు అండి, పర్లేదు టెంపరీగా అట్లా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను స్టవ్ పైన పెట్టేసి, నా కుక్కర్కి అయితే 4 whistles వస్తే సరిపోతుందండి, మీ కుక్కర్కి ఎంత విజిల్ రావాలో అలా చూసుకోండి. సో ఇలా 4 whistles వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నానండి పప్పు, అందులో గ్యాస్ పోయిందాక మనము ఓపెన్ చేయొద్దండి, కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ లోపు అది చల్లారే లోపు నేను పప్పు రెడీ చేసుకుంటున్నానండి, ఇలా ఒక కడాయి తీసుకొని అందులో 1 or 1.5 tablespoons ఆయిల్ వేసుకొని మనం జీలకర్ర కొన్ని పప్పు గింజలు వేసుకోండి, కొంచెం ఆవాలు జీలకర్ర అలా వేసుకున్న తర్వాత ఒక 2 or 3 ఎండుమిర్చి వేసుకొని వెల్లిపాయలు కూడా వేసుకోండి,
అలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చాప్ చేసుకొని అవి కూడా వేసుకోండి. వెల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. పప్పులు ఎన్ని వెల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కదండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాతకి ఇది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మనం పప్పులు వెల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అండి. సో ఈ విధంగా మనం ఇందాక కుక్కర్ కుక్ చేసాం కదా పప్పు, అది విజిల్ కూడా పోయిందండి. ఈలోపు మనం కొంచెము పప్పు గుత్తి తీసుకొని ఇలా వేసుకోండి. ఆల్రెడీ చక్కగా ఉడికిపోయింది బట్ కొంచెం ఇలా చేసేసుకుంటే అయిపోతుంది. అలాగే కొంచెం ఇందులో ఆల్రెడీ మనము కుక్కర్లో వేసాం కాబట్టి పసుపు పోపులో కొంచెం వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి మొత్తం గోల్డెన్ కలర్ లాగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ పప్పు మొత్తం ఇందులో వేసేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి, ఇంకా బాగుంటుంది. బట్ చిన్నపిల్లలు ఉన్న దగ్గర వాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి తినొద్దు కదండి, కోల్డ్ అవుతుందని. ఇలా నేను ఎండు కారం కూడా 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చితో అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు అలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా కలిపేసుకుంటే అయిపోతుందండి. బాగా మరిగించుకోవాల్సిన అవసరం లేదండి. సో ఒక 2 or 3 మినిట్స్ ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయ పప్పు రెడీ అయిపోయిందండి. 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి, బట్ ఇలానే బాగుంటుంది. కొంచెం వాటర్ కొద్దిగా థిక్గా ఉంటే బాగుంటుంది. సో ఈరోజు మన లంచ్లోకి ఇలా సింపుల్గా పప్పుతో అయిపోయిందండి. సో మీరు లంచ్లో ఏం చేస్తారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా బౌల్లోకి మొత్తం పప్పు తీసేసుకున్నానండి. పప్పే కదండి, మనం ఏ కర్రీ చేసినా అవ్వగానే వెంటనే వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసామనుకోండి, గ్రేవీ పోకుండా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పప్పు. మనం కుక్కర్లో వేసినాక కూడా దొండకాయలు చూడండి మరీ మెత్తగా అవ్వలేదు. సో చూసుకొని సరే మీ కుక్కర్కి ఎంత అయితే కరెక్ట్గా ఉంటుందో, నాదైతే ఎగ్జాక్ట్గా 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సో ఇంతేనండి, ఇప్పుడు మేము లంచ్ చేస్తాము. టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది. సో మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ తిన్నాము, ఇంకా లంచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇందులోకి అలాగే ఇవి చిన్న బుర్రలు ఉంటాయి కదండి, ఇవి కూడా మేము వేసుకున్నాము. పప్పులోకి ఆమ్లెట్ అయినా ఏదన్నా ఒక టప్పడాలు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మా బాబు కూడా తినిపించేసి నేను తినేస్తే అయిపోతుందండి. ఈ బుర్రలు వేపినాక అవే తిన్నాడండి, లంచే చేయలేదు. అనవసరంగా వాడికి ముందు ఇచ్చిన అనిపించింది. సో ఇంత ఫ్రెండ్స్, ఇది లంచ్ అయిపోయిందండి. లంచ్ అయిపోయినాక ఇంకా బాబుని ఫ్రెష్ అప్ చేయించి పడుకోబెట్టాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయిపోయినాక ఇక బాబు కూడా పడుకున్న తర్వాతకి మీతో ఫేస్ ప్యాక్ షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నానండి. ఇది చాలా న్యాచురల్ ఫేస్ ప్యాక్ అండి. మన ఫేస్ పై ఉన్న మురికి అంటే డర్టీ ఉంటుంది కదా, అది బ్లాక్నెస్ అంతా పోగొట్టేస్తుంది, పింపుల్స్ను పోగొట్టేస్తుంది. ఈ యొక్క ఫేస్ ప్యాక్ తోటి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఒక 1 టేబుల్ స్పూన్ అలా పసుపు యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మిల్క్ పౌడర్ ఫ్రెండ్ నెస్లే వాళ్ళది. సో మిల్క్ పౌడరు ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. మన ఫేస్కి ఎంత అంటే ప్యాక్ పడుతుందో అంత చూసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ తోటి అండి మనకు చాలా యూజెస్ ఉంటాయి. మనకు ఒకవేళ మిల్క్ పౌడర్ లేదు అంటే, ఇన్కేస్ ఇంట్లో లేదు అనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బట్ మిల్క్ పౌడర్ అయితేనే ఎక్కువ రిజల్ట్ ఇస్తుందండి. చూడండి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసేసుకున్నాను. సో ఈ ఫేస్ ప్యాక్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, వీక్లీ 2 టైమ్స్ చేయండి. మన ఫేస్ కూడా చాలా గ్లాసీగా అయిపోతుంది. సో నో సైడ్ ఎఫెక్ట్స్ అండి, న్యాచురల్గా ఉంటుంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాదు. సో ఇందులోకి అలాగే నేను కొన్ని ఫ్యూ డ్రాప్స్ లెమన్ యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా లెమన్ పడలేదనుకోండి అంటే లెమన్ అవాయిడ్ చేసేయండి ఫ్రెండ్స్. లెమన్ మనం ఈ లెమన్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఈ లెమన్లో సి విటమిన్ ఉంటుంది కదా, యాంటీఆక్సిడెంట్ కదా అండి. సో పింపుల్స్ రాకుండా చేస్తుంది ఫేస్ పైన. సో మీకు పడలేదంటే అవాయిడ్ చేయండి, లేదంటే కొన్ని డ్రాప్స్ ఒక 2 or 3 డ్రాప్స్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హనీ వేసుకోండి. ఇది వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోండి. హనీ ఏంటి, హనీ వల్ల యూజెస్ ఏంటి ఫ్రెండ్స్, మన ఫేస్ పై ఉన్న మచ్చలు ఈజీగా పోతాయండి. లెమన్ హనీ 2 కాంబినేషన్ కూడా మనం ఫేస్ ప్యాక్ పెట్టుకోవచ్చు అండి. ఎవ్రీడే మనం లెమన్ హనీ యూజ్ చేయడం వల్ల ఫేస్ పై ఉన్న మచ్చలు మొత్తం పోతాయండి. సో ఇది కూడా ఒకసారి మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి నేను మన వ్లాగ్లో డైలీ ఒక రెమెడీ పెడదాం అనుకుంటున్నాను అండ్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫేస్ ప్యాక్ కూడా పెడతానండి. మ్యాక్సిమం 90% ఫేస్ ప్యాక్ డైలీ ఒక ఫేస్ ప్యాక్ మీతో
షేర్ చేసుకుంటాను. ఇవన్నీ న్యాచురల్ అనండి, మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఫ్రెండ్స్. సో నేను ట్రై చేసి అది రిజల్ట్ ఉంటేనే మీతో షేర్ చేసుకుంటానండి. సో మీరు ట్రై చేయొచ్చు, అండ్ న్యాచురల్ ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేస్తాం కాబట్టి మనకేం టెన్షన్ కూడా ఉండదండి. సో ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా హనీ వేసుకున్న తర్వాతకి ఇది మొత్తాన్ని కలిపేసుకోండి. ఇందులో ఇంకా రోజ్ వాటరు, మిల్క్ ఏం అవసరం లేదు. మనం ఆల్రెడీ కొన్ని డ్రాప్స్ లెమన్ యాడ్ చేసాము, అలాగే హనీ కూడా యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది. మా సో మీకు మిల్క్ పౌడర్ లేదనుకోండి, దాని మిల్క్ పౌడర్ బదులు మిల్క్ యాడ్ చేసుకోండి. సో ఇంకా అప్పుడు వాటర్ వేయకుండా పర్లేదు కదా ఫ్రెండ్స్, సరిపోతుంది. ఎక్కువ లూజ్గా యాడ్ చేయకండి. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఈ ప్యాక్కి. సో ఈ ప్యాక్ ఎలా ఉంటుంది అంటే చాలా షైనీగా వస్తుంది అండి, మన ఫేస్ చాలా షైన్ అయిపోతుంది, అండ్ మన డర్టీ పోతుంది ఫేస్ పైన, డర్టీ బ్లాక్నెస్ పోతుంది, పింపుల్స్ రావు. చాలా న్యాచురల్ రెమెడీ అండి ఇది, మీరు ట్రై చేయొచ్చు. వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్యాక్, మీకే రిజల్ట్ తెలుస్తుందండి. సో చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి. అండ్ మీ ఫేస్కి ఎంత ప్యాక్ పడుతుందో అంత చూసుకొని క్వాంటిటీ యూజ్ చేసుకోండి. నాకు ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వాష్ చేసుకున్న తర్వాతకి ఈ ప్యాక్ మొత్తం అప్లై చేసుకోండి. సో ఈ విధంగా బ్రష్ తీసుకొని నిదానంగా అప్లై చేసుకోండి. సో మనం ఇందులో హనీ వేసాం కాబట్టి ఫేస్ మొత్తం టైట్ అయిపోతుందండి. సో ఫేస్ టైట్ అయిపోతుంది కాబట్టి మనం మాట్లాడకుండా ఉండాలండి. సో ఈ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాతకి 20 మినిట్స్ ఉండండి ఫ్రెండ్స్. కంపల్సరీ 20 మినిట్స్ ఉంటేనే మనకు రిజల్ట్ ఉంటుందండి. ఈ విధంగా మొత్తం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. మనము కన్న కింద కూడా ఇలా నిదానంగా అప్లై చేసుకోండి. బ్లాక్ ఉంటుంది కదండి, మనకి ఎక్కడైతే బ్లాక్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువసేపు ఇలా అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అక్కడ కొంచెం ఎక్కువ పెట్టేసుకోండి ప్యాక్. సో ఈ విధంగా చూడండి నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి. మనం కండ్ల కింద కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఫేస్ ప్యాక్. కావాలంటే నెక్ కూడా పెట్టుకోవచ్చు అండి, బట్ నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను కాబట్టి ఏం పెట్టుకోలేదు. సో ఈ విధంగా చూడండి ఒక 1/2 అవర్ అలా ఉంచండి. నేనైతే 1/2 అవర్ ఉంచేసుకున్నానండి. చూడండి 1/2 అవర్ తర్వాతకి కొంచెం ఇలా అయిపోతుంది, మొత్తము ఏం మారిపోదండి మనం హనీ పెట్టాం కాబట్టి. సో ఈ విధంగా ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుందండి మనం పెట్టేసుకున్న ప్యాక్. సో ఈ విధంగా అరిపోయినట్టు. మీకు టైం లేదంటే ఒక 20 మినిట్స్ అయినా ఉంచుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1/2 అవర్ అలా ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఇలా నిదానంగా ఫింగర్ తోటి, సో ఈ విధంగా ఫింగర్ తోటి నిదానంగా మసాజ్ చేసుకోండి. మనం ఫేస్ పైన ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి. సో అలా అవ్వడం వల్ల మనకు పింపుల్స్ రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా నిదానంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మసాజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఫింగర్స్ తోటే చేసుకోండి, నిదానంగా చేసుకోండి, గట్టిగా చేసుకోకండి, మళ్ళీ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఫింగర్స్ తోటి మాత్రం చేసేసుకోండి. ఈ ప్యాక్ వల్ల యూజెస్ ఏంటంటే మనం ఎంతసేపు మసాజ్ చేసుకుంటే మన ఫేస్ అంతా షైనీగా అయిపోతుందండి. చూడండి మీకే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటే. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాతకి ఫేస్ మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకోండి, కూల్ వాటర్ తోటే చేసుకోండి. చూడండి మన ఫేస్ ఎంత న్యాచురల్గా ఎంత గ్లోయింగ్గా ఉందో. సో మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇది వాడి రిజల్ట్ ఉన్న తర్వాతకి మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా ప్యాక్ని మీరు వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు పింపుల్స్ రావు, ఫేస్ పై ఉన్న బ్లాక్నెస్ పోతుంది, డర్టీ అన్నీ పోతున్నాయి, అన్నీ పోతాయండి. మొత్తం న్యాచురల్గా యూజ్ చేస్తాం కదా, సో అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈవినింగ్ టైం అయింది, ఇక బాబు కూడా పడుకొని లేసాడండి. స్నాక్స్ ఏం చేయడానికి లేవు, లాక్డౌన్లో ఉన్నాం కదా, బయట కూడా ఏం తెచ్చుకునేలాగలేవు. కొత్త కొత్త ఏమైనా ట్రై చేయడానికి కూడా కుదరట్లేదండి. సో ఏం తెచ్చుకునే ఛాన్స్ లేదు కదా. సో ఈరోజు అయితే ఇట్లా సింపుల్గా స్నాక్స్ అయిపోతున్నాయండి. ఇవి ఇంటికా నుంచి వచ్చాయి, చెనక్కాయలు మేమేం తీసుకోలే, ఇంటి దగ్గర నుంచి పంపించారు. అదేంటో ఫ్రెండ్స్ ఇంటికా నుండి అంటే మన హస్బెండ్ సైడ్ అయినా మన అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఏ చిన్న వస్తువు వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో మాకైతే 2 సైడ్స్ నుంచి వస్తాయండి. అమ్మ వాళ్ళ సైడ్ నుంచి బియ్యం వస్తాయి, అలాగే అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి బియ్యం వస్తాయి, అన్నీ వస్తాయండి. మేము ఇక్కడ స్పెషల్గా ఈ కూరగాయలు పప్పులు ఉప్పులు తప్ప మేము రైస్ కారం ఇవేం తెచ్చుకోమండి, మొత్తం ఇంటి దగ్గర నుంచే పంపిస్తారు. సో ఒక విధంగా చెప్పాలంటే మేము లక్కీ అనుకోవాలి. సో ఆల్మోస్ట్ అన్నీ ఇంటి దగ్గర నుంచే పంపించేస్తారు, బయట ఏం తెచ్చుకొని. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కీర మొత్తం పీల్ ఆఫ్ చేస్తానండి. ఇవి ఎప్పుడో తెచ్చామండి, ఫ్రిడ్జ్లో ఉండిపోయాయి, నేను కూడా చూడలేదు. ఇప్పుడు ఎందుకో సడన్గా ఏం స్నాక్స్ లేవు కదా అని సడన్గా చూస్తే ఇవి ఉండిపోయాయి. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసి దీన్ని ఈ విధంగా పొడుగుగా కట్ చేస్తున్నాను. బాబు తినడానికి వీలు అవుతుందండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే చిన్నపిల్లలకు తినడానికి రాదు కదా. సో ఈ విధంగా పొడుగుగా కట్ చేసేసుకున్నాను.
నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్గా. మా బాబు చూడండి ఎలా వెయిట్ చేస్తుండే తీసుకోవడానికి. నేనేమో సాల్ట్ వేసి ఇస్తానన్నా కూడా మా బాబు ఆగట్లేదు. మా బాబు వచ్చేసి ఏంటంటే ఫ్రూట్స్ చాలా బాగా తింటాడండి, ఫుడ్ విషయంలో మాత్రం నన్ను విసిగించాడు, ఏది పెట్టినా తినేస్తాడు. చూడండి హ్యాపీగా ఇవ్వగానే తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా ఈ టేబుల్, ఇది వాడి డైనింగ్ టేబుల్ అన్నట్టు. ఏం పెట్టినా దానిపైన కూర్చొని చక్కగా తినేస్తాడు. సో తనే తినేస్తాడండి. ఇంకా మెల్లిమెల్లిగా నేర్పించేస్తున్నాను నేను తన చేతులతో తినడమే. చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాడో. అంత ఇష్టము తనకి ఫ్రూట్స్ అంటే. ఏమైనా తినేస్తాడండి, వెజిటేబుల్స్ కూడా ఇది తింటా అది తింటా అని ఏమన్నాడు, అన్నీ తినేస్తాడు. బట్ ఇంత బక్కగా అయిపోతుండే ఎందుకో, మేబీ పెద్దగా అవుతుంటే అవుతారన్నారండి. చిన్నప్పుడు అయితే మా పాప చాలా వెయిట్ ఉండే, ఇప్పుడు చాలా బక్కగా అయిపోతుండు అంటే హైట్ అవుతుండా, ఇంకా ఎదుగుతుంటే బక్కగా అవుతున్నా అంటారు అందరూ, ఏమో మరి తెలియదు. సో ఈ విధంగా హ్యాపీగా ఈవినింగ్ మేము ఇంకా ఇలా ఈ విధంగా సింపుల్గా స్నాక్స్ తినేసుకుంటే టీవీ చూస్తున్నామండి. ఈరోజు మన పిఎం గారు మాట్లాడుతున్నారు కదా లాక్డౌన్ గురించి, సో ఏం మాట్లాడతారని వెయిట్ చేసుకుంటూ ఉన్నాను. వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్, మా ఇంటికి వెళ్ళాలండి, చాలా డేస్ అయిపోయింది వెళ్ళాక, ఫస్ట్ టైం ఇన్ని రోజులు. సో అందుకే నేను అలా వెయిట్ చేసుకుంటూ న్యూస్ చూస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ సింపుల్ బ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.